హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవీసా ఫుడ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అల్లం చట్నీ. ఈ అల్లం చట్నీ ఇడ్లీ, దోశ, గారెలు, పెసరట్టులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ ప్రాసెస్ని చివరి వరకు ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం 30 grams, పీల్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసినవి, పచ్చిమిర్చి 8, కారాన్ని బట్టి తీసుకోవాలి. అల్లం ఘాటుగానే ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోకుండా బ్యాలెన్స్ అయ్యేటట్టుగా తీసుకోవాలి. వెల్లుల్లి రేఖలు 8, కరివేపాకు, ఆయిల్ 2 tablespoons, జీలకర్ర 1/2 teaspoon, ధనియాలు 1 teaspoon, సాల్ట్ రుచికి సరిపడా, చింతపండు పేస్ట్ 2 teaspoons, తరిగిన బెల్లం 2 teaspoons. ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం పీసెస్ వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టి 2 minutes వేగనివ్వాలి. నెక్స్ట్ అందులో ధనియాలు, జీలకర్ర వేసుకుని మిక్స్ చేసి వెంటనే వెల్లుల్లి రేకలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకుని 3 minutes లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి జార్లోకి తీసుకోవాలి. ఇలా జార్లోకి తీసుకున్న తర్వాత అందులో సాల్ట్, బెల్లం, చింతపండు పేస్ట్ వేసుకుని వాటర్ యాడ్ చేసుకోకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దానిలో 20 ml వాటర్ వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీకి తాలింపు వేయాల్సిన అవసరం లేదు. సాల్ట్ చెక్ చేసుకుని బౌల్లోకి తీసుకుందాం. ఈ అల్లం చట్నీ పుల్లగా, తీయగా, కారంగా ఏ టిఫిన్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ చట్నీని 2 to 3 days ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హవీసా ఫుడ్.